ఏపీలో వచ్చే నెల 17న జరిగే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మధ్య త్రిముఖ పోరు జరుగుతుందని భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా పార్టీలు వ్యూహరచనలో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వైసీపీ నేతలతో ఇవాళ సమావేశమయ్యారు. సీఎం జగన్ ఆ రాష్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు. ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అఖండ విజయమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని సీఎం జగన్ పార్టీ నేతలకు పరిచయం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలని నేతల్ని ఆదేశించారు. ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్న అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లాలన్నారు. తిరుపతి ఉప ఎన్నికకు వైసీపీ ఇన్ఛార్జీలను నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలకు అప్పగించారు. సత్యవేడు, కొడాలి నాని, తిరుపతి పేని నాని, గూడూరు అనిల్, సూళ్లూరుపేట కన్నబాబు, వెంకటగిరి బాలినేని, సర్వేపల్లి సురేష్, శ్రీకాళహస్తి గౌతమ్ రెడ్డి పర్యవేక్షిస్తారు. ఓవరాల్ గా బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. తిరుపతిలో వైసీపీ యాక్షన్ ప్లాన్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్ చెప్పండి, వైసీపీ తిరుపతిలో ప్లాన్ వివరించండి. మరి మొత్తం ఏదైతే తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి తక్కువ రోజుల టైం ఉంది, అంటే రేపు నెల 17వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రధాన పార్టీలు తెలుగుదేశమైన వైసీపీ పార్టీ, అదేవిధంగా మిత్రపక్షాలు అనేవి జనసేన పార్టీ, జనసేన, బీజేపీ అన్ని పార్టీలు కూడా హేమహేమీలుగా ఇప్పటికే ఎన్నికల బరిలో దిగినటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి కూడా బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి ఉన్నట్టు నేపథ్యంలో బీజేపీ కూడా, బీజేపీ అధ్యక్షుడు సోమువీరాజు కూడా తిరుపతిలో మకాం వేసి ఏ విధంగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. అదే స్థాయిలో ఇప్పటికే నిన్న మొన్న కూడా అంటే తెలుగుదేశం అంటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు కూడా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అమరావతి వేదికగా ముఖ్యమైనటువంటి క్యాడర్ని, ఏదైతే ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నాయుడు నారా లోకేష్ని కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ప్రతినిధిగా తిరుపతికి పంపనున్నారు. ఇట్లా కీలకమైన నేతలందరూ కూడా పంపిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ తరఫున పనుబాక లక్ష్మిని బరిలో తిప్పడం జరిగింది. అయితే పనుబాక లక్ష్మి గతంలో ఆమె ఎంపీగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు అంటే ఆమెకి అంటే సెంటిమెంట్ అనేది ఇక్కడ ఉంది. దానివల్ల ఆ సెంటిమెంట్ వల్ల కూడా ఎక్కువగా ఓట్స్ వచ్చే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే అధికార పక్షం ఈ రోజు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశాల్లో తిరుపతికి సంబంధించి, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించిన ముఖ్యమైన నాయకులతో అందరితో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. దేశం అంతా కూడా తిరుపతి ఉప ఎన్నిక వైపు చూస్తే రకంగా ఫలితాలు రావాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో బల్లి దుర్గాప్రసాద్ ఆయన ఎన్నికల్లో నిలబడి అప్పుడు గెలిచిన సందర్భంలో దాదాపుగా 240 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక్కడ గెలుపు కాదు సమస్య, ఖచ్చితంగా మెజార్టీ అనేది చాలా ముఖ్యం అనేటటువంటి మాట దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అయితే ఇందులో మొత్తం కూడా 7 మంది అంటే 7 నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్ కి వస్తాయి, పార్లమెంట్ కిందకి. అయితే 7 నియోజకవర్గాలకు కూడా అటు ఊహించిన స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రిని పెట్టడం జరిగింది. ఇందులో సత్యవేడు నియోజకవర్గానికి కొడాలి నానిని ప్రత్యేకంగా ఆయన అక్కడికి పెట్టడం జరిగింది. అదేవిధంగా తిరుపతికి పేర్ని నాని, గూడూరికి వచ్చి అనిల్ మంత్రి, సూళ్లూరుపేటకు కన్నాబాబు, వెంకటగిరికి బాలినేని, సర్వేపల్లి నియోజకవర్గానికి వచ్చి సురేష్ని నియమించడం జరిగింది, శ్రీకాళహస్తికి గౌతమ్ రెడ్డిని. ఇక ఓవరాల్ గా అంటే తిరుపతి పార్లమెంట్ పూర్తిగా మొత్తం కూడా పెద్దిరెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డిని వీళ్ళని అంటే ఇన్ఛార్జీలో పెట్టి మొత్తం కూడా ఓవరాల్ గా మీరు మానిటరింగ్ చేయాలి. ఖచ్చితంగా ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో లేదంటే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో 90% వరకు కూడా ఓట్లు వచ్చాయి. దీంట్లో పెద్ద ఎత్తున అంటే ఇప్పటికే అంటే ఆనందంతో ఉండాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మాత్రం మీరు తీసుకోవద్దని, చాలా సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే ఆ ఫలితాలే ఇప్పుడు డిపెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా సరే పొరపాట్లు జరిగినాయంటే మీ అంటే నాయకత్వం లోపాలు ఎక్కడైనా ఉంటాయని ఖచ్చితంగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఫేస్ చేసే నేపథ్యంలో రైట్. థ్యాంక్ యూ గోపినాథ్.